హాయ్ అండి, లాస్ట్ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎనీ డిగ్రీ పోస్ట్ కోడ్లు ఎన్ని ఉన్నాయో చూసాము. ఈ వీడియోలో అదే గ్రూప్ టూలో ఎనీ డిగ్రీకి, అంటే ఎనీ డిగ్రీ కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ లేదా ఎనీ డిగ్రీ కాని పోస్టులు ఏంటో చూద్దాము. లాస్ట్ వీడియోలో కొంతమంది డిప్యూటీ తహసీల్దార్కి ఎనీ డిగ్రీ అన్నారు, కానీ దానికి కంప్యూటర్స్ అవసరం లేదన్నారు. ఎనీ డిగ్రీ డిప్యూటీ తహసీల్దార్ అనేది, కానీ కంప్యూటర్ ఎగ్జాము అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళు పెట్టేది. సో ఏమేమి పోస్ట్ కోడ్లకి కంప్యూటర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనేది ఇంకొక వీడియోలో చూద్దాము నీట్గా. సో ఈ వీడియోలో ఎనీ డిగ్రీకి భిన్నమైన పోస్టులు ఏమైనాయంటే, సో మొత్తం మీద పోస్ట్ కోడ్లు 27 అని తెలుసు. వాటిలో 1-9 ఎగ్జిక్యూటివ్ అని, 10-27 నాన్ ఎగ్జిక్యూటివ్ అని తెలుసు. సో అట్లాగే ఎనీ డిగ్రీకి 19 ఉన్నాయని చూసాము. సో ఇక్కడ ఎనీ డిగ్రీకి భిన్నమైన వచ్చేసి మొత్తం 8 పోస్ట్ కోడ్లు ఉన్నాయి ఇక్కడ. సో అవి చూసుకుంటే ఫస్ట్ది పోస్ట్ కోడ్ 1 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషను బీఏ లేదా బీఎస్సీ డిగ్రీ. అట్లాగే పోస్ట్ కోడ్ 6 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషను డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా డిగ్రీ ఇన్ సైన్స్ లేదా డిగ్రీ ఇన్ కామర్స్. అట్లాగే పోస్ట్ కోడ్ 11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటరేట్ సబ్ సర్వీస్. దీనికి సంబంధించి క్వాలిఫికేషను డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ లేదా డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ కానీ లేదా డిగ్రీ ఇన్ కామర్స్ ఈ విధంగా ఉంటుంది. అట్లాగే పోస్ట్ కోడ్ 12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ సెక్రటరియట్ సబ్ సర్వీస్. సో దీనికి సంబంధించి లాలో డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఇన్ లా. అట్లాగే పోస్ట్ కోడ్ 15 సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 కేటగిరీ 1 హెచ్ఓడి ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్సు లేదా బీకామ్ కంప్యూటర్ సైన్సు లేదా బీఏ కంప్యూటర్ సైన్సు లేదా బీటెక్ లేదా బీఈ విత్ కంప్యూటర్ సైన్సు లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవి ఉండాలి, ఇట్లా ఏదన్నా కానీ ఎలిజిబుల్. అవి కానట్లయితే డిగ్రీ ఇన్ కామర్సు లేదా ఎకనామిక్సు లేదా మ్యాథమెటిక్సు లేదా ఎనీ డిగ్రీ కూడా. 1979 నుంచి ఈ పోస్ట్కి ఎనీ డిగ్రీ అని కూడా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో వీటితో పాటుగా ఈ కింది వాటిల్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ కోర్సుని ఏపీ హైదరాబాద్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ హైదరాబాద్ బోర్డు కండక్ట్ చేసిన ఈ ఫాలోయింగ్ వాటిలో ఏదైనా ఒకటి క్వాలిఫై ఉండాలి, మన దగ్గర ఆ సర్టిఫికేట్ ఉండాలి. అవేంటి అంటే ఆఫీస్ ఆటోమేషను, అట్లాగే పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగు, అట్లాగే వెబ్ డిజైనింగు. సో దీనికి సంబంధించి వీటిలో ఏదైనా ఒక దాంట్లో మనం ఎనీ సర్టిఫికేట్ని ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. అది కూడా ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ హైదరాబాద్ వాళ్ళ ద్వారా పొందిందై ఉండాలి. సో అదండి. అట్లాగే పోస్ట్ కోడ్ 16 చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ జోన్ వైజ్ సబ్ సర్వీస్. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అట్లాగే మరియు షుడ్ క్వాలిఫై ఇన్ ది టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ కండక్టెడ్ బై ది ఏపీపీఎస్సి. సో ఏపీపీఎస్సి కండక్ట్ చేసే ఆటోమేషన్ టెస్ట్ని మనం పాస్ అవ్వగలగాలి. అట్లాగే పోస్ట్ కోడ్ 17 సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. దీనికి సంబంధించి క్వాలిఫికేషను సేమ్ పోస్ట్ కోడ్ 15 లాగే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్ లేదా బీటెక్ లేదా బీఈ విత్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఉండాలి. అవి కాని పక్షంలో కింది వాటిని కలిగి అట్లాగే వీటి లేదా ఒకటి క్వాలిఫై ఉండాలి. అవేంటి అంటే డిగ్రీ ఇన్ కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎనీ డిగ్రీ ఫ్రమ్ 1979 అండ్ షుడ్ పాస్ చేస్తే ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ హైదరాబాద్. సేమ్ పోస్ట్ కోడ్ 15 లాగే. అట్లాగే పోస్ట్ కోడ్ 27 చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్. సో దీనికి కూడా సేమ్ 15 లాగే. ఈ విధంగా వీటిని కలిగి ఉంటే ఈ సర్టిఫికేట్లకు అవసరం లేదు. అదే డిగ్రీ ఇన్ కామర్స్ ఎకనామిక్స్ లేదా ఎనీ డిగ్రీ మ్యాథ్స్ కానీ కలిగి ఉంటే ఈ ఫాలోయింగ్ మూడిట్లో ఏదో ఒకటి మనం కలిగి ఉండాలి. సో ఇదండి ఎనీ డిగ్రీకి భిన్నమైన పోస్టుల గురించి.
ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఉపయోగపడిందని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.